హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డిమార్ట్ గురించి మాట్లాడబోతాను ఓకే సో డిమార్ట్లో రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత ఈ లాక్డౌన్ వల్ల డిమార్ట్కి వచ్చిన ఇంపాక్ట్ ఏంటి అలాగే ఫ్యూచర్లో ఎటువంటి ఛాలెంజెస్ మనకి డిమార్ట్ అనేది ఫేస్ చేస్తుంది అనేది విషయాలపైన నేను డిస్కస్ చేస్తాను ఎస్పెషలీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి హెల్ప్ఫుల్ అయ్యేలాగా అలాగే షార్ట్ టర్మ్ ట్రేడ్ కానివ్వండి లేకపోతే షార్ట్ టర్మ్ వ్యూలో కూడా ఈ స్టాక్ మంచిగానే ఉంది సో అదేంటి ఏ లెవెల్స్ మనం వాచ్ చేయాలి ఏ లెవెల్స్ మన స్టాప్ లాసెస్ ఉండాలి అనే దాని గురించి కూడా నేను మాట్లాడతాను ఓకే సో డిమార్ట్ మనకి డి ఉన్న స్టోర్స్ ఈ ఇయర్ మనకి ఎఫ్ లాస్ట్ ఇయర్ ఎఫ్ఐ ట్వంటీ వన్ మనకి ట్వంటీ ట్వంటీ టూ స్టే స్టోర్స్ యాడ్ చేయటం జరిగింది కేవలం ఒక క్వార్టర్ ఫోర్ ఆఫ్ ఎఫ్ఐ ట్వంటీ వన్లోనే ఆల్మోస్ట్ థర్టీన్ స్టోర్స్ యాడ్ చేయడం జరిగింది బట్ స్టోర్ ఎడిషన్ బాగున్నా కానివ్వండి ప్రాబ్లం ఏమొచ్చింది అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోర్స్ ఓకే ఇప్పుడున్న ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోర్స్ మనకి ఈ లాక్డౌన్ యొక్క రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లాక్డౌన్ యొక్క రెస్ట్రిక్షన్స్ ఫేస్ చేస్తున్నాయి ఓకే సో ఇంకొకటి ఇన్వెంటరీ అనేది పైలప్ అవుతుంది సో దేర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ అండి ఓకే సో డిమార్ట్కి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి హయ్యర్ స్టాకింగ్ వల్ల ఇన్వెంటరీ ఇష్యూస్ ఉన్నాయి హయ్యర్ స్టాకింగ్ ఎందుకంటే సో ఆల్రెడీ డిమార్ట్ ఏదైతే గూడ్స్ ఉంటాయో వాటిల్ని సప్లయర్స్ దగ్గర నుంచి ముందుగానే తీసుకుంటుంది బట్ ఈసారి ఈ లాక్డౌన్ ఉండటం వల్ల నేను మీకు ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోర్స్ మనకి లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ని ఫేస్ చేస్తున్నాయి సో దీనివల్ల ఈ ఇన్వెంటరీ అనేది పైలప్ అవుతుంది ఓకే సో ఈ కంపెనీ మేనేజ్మెంట్ ఈ ఈసారి రిజల్ట్స్లో చెప్పటం ఏంటంటే ఈ కంప్ ఇలాంటి లాక్డౌన్స్ కానివ్వండి పార్షియల్ లాక్డౌన్స్ కానివ్వండి లిమిటెడ్ టైమ్స్లో మనకి మూమెంట్ కానివ్వండి సో ఇవన్నీ మనకి కంప్లీట్గా వ్యాక్సినేషన్ కంప్లీట్గా అయ్యేంత వరకు ఆర్ఎల్స్ మనకి కోవిడ్ కేసెస్లో చాలా తక్కువ కోవిడ్ కేసెస్ వచ్చేంత వరకు కూడా ఈ లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు బట్ ఈ స్టాక్ ఈ కంపెనీ మనం కొన్ని పాజిటివ్ కంపెనీస్ ఏంటంటే దగ్గర దగ్గర మనకి ఈ కంపెనీ ఆల్మోస్ట్ మనకి స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ రైట్ సో మనందరికీ తెలుసు హై క్యాష్ ఉన్న బిజినెస్ అసలు డెట్ లేదు నియర్ టు జీరో డెట్ రైట్ సో ఇవన్నీ కూడా ఇలాంటి టైమ్స్లో ఈ కంపెనీకి ఆర్ డిమార్ట్కి హెల్ప్ఫుల్ అవుతాయి ఓకే సో క్వార్టర్లీ రిజల్ట్స్ గురించి మాట్లాడినైతే మాట్లాడినట్లయితే కనుక ఎయిటీ పర్సెంట్ రెవెన్యూ గ్రోత్ మనం చూసాము అండ్ డబల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ మనకి ఇయర్లీ గ్రోత్ కూడా మనకి అదే విధంగా కనిపించింది మార్జిన్స్ ఇంప్రూవ్ అయినాయి బేస్డ్ ఆన్ ద ఎఫ్ఎంసీజీ బిజినెస్ పైన ఎక్కువ రియలైజేషన్స్ రావటం చేత మార్జిన్స్ అనేవి ఇంతకు ముందు క్వార్టర్స్ కన్నా మార్జిన్స్ అనేవి ఇక్కడ డెవలప్ అవటం జరిగింది ఓకే అండ్ అదేవిధంగా మనం ఇక్కడ చూడొచ్చు నెక్స్ట్ థింగ్ ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మనకి వన్ ట్వంటీ వన్ ట్వంటీ బేసిస్ పాయింట్స్ రావటం జరిగింది అండ్ ఈ సెకండ్ వేవ్ వల్ల సబ్స్టాన్షియల్ రి రిస్ట్రిక్షన్స్ మనం చూస్తున్నాము అండ్ ఈ డౌన్ఫాల్ ఏదైతే ఉందో అంటే ఈ ఏదైతే ఈ కన్ కస్టమర్స్ డిమార్ట్ని విజిట్ చేయటం కానివ్వండి అండ్ విజిట్ చేసిన ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే మనకు ఉన్నాయో రైట్ సో మనకి ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయటం వల్ల అంటే ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ పైనే ఎక్కువ ఫోకస్ జరుగుతుంది ఓకే సో దట్ ఈస్ వన్ థింగ్ అండ్ నాన్ ఎఫ్ఎంసీజీ అండ్ నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ పైన సేల్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి అనేది మేనేజ్మెంట్ కామెంట్రీ సో ఎక్స్పెన్షన్ ఆఫ్ ఆన్లైన్ ఆపరేషన్ సో ఇది వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ సో డిమార్ట్ ఆన్లైన్ ఆపరేషన్స్లో కూడా ఎక్స్పాండ్ చేసింది సి ఇక్కడ మనం చూడొచ్చు సో దిస్ ఇస్ డిమార్ట్ డాట్ ఇన్ సో డి డాట్ ఇన్ అనేది మనకి డెలివరీ అనమాట బట్ ఇక్కడ లొకేషన్స్ మనం చూసినట్లయితే ముంబై అహ్మదాబాద్ పూణే బెంగళూర్ సో ఈ ఫోర్ లొకేషన్స్లోనే ఇది ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మిగతా మిగతా ఆన్లైన్ డెలివరీస్ చూడండి సో ఆర్ థ్రూఅవుట్ ఇండియా మనకి మిగతా ఆన్లైన్ డెలివరీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి త్రూఅవుట్ ఇండియా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బట్ ఈ విషయంలో చూసినట్లయితే కనుక డిమార్ట్ అనేది చాలా స్లోగా ఈ ప్రాసెస్ని ఆన్లైన్లోకి తీసుకువెళ్తుంది ఓకే సో అది కన్సర్న్ ఒకవేళ డిమార్ట్ కనుక ఫాస్ట్గా అండ్ అన్ని లొకేషన్స్కి డిమార్ట్ అనేది పెనట్రేట్ అయ్యగలిగితే అండ్ ఇట్ విల్ టేక్ టైం బట్ ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ అన్ని లొకేషన్స్కి డెలివరీ ఇవ్వగలిగితే కనుక దట్ విల్ బీ అన్ వెరీ గుడ్ థింగ్ ఓకే అలాగే నేను మీకు చెప్పాను స్టోర్ ఎడిషన్స్ పాజిటివ్ ఇప్పటి వరకు రెండు వందల ముప్పై నాలుగు స్టోర్స్ని ఓకే ఈ అవుట్ ఇండియా వీళ్ళు రన్ చేయటం జరిగింది సో గ్రోసరీస్ బిజినెస్ రిలేటెడ్ టు ఎఫ్ఎంసీజీ కానివ్వండి ఈ బిజినెస్ దగ్గర దగ్గర ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ రెవెన్యూస్ మనకి గ్రోసరీస్ నుంచి రావటం జరిగింది ఓకే సో ఇన్వెస్టర్స్ ఓకే సో ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చెప్పాను ఈ బిజినెస్ పైన నాకు అంత ఇంట్రెస్ట్ లేదని ఎందుకంటే నేను మీకు చెప్పాను రైట్ సో ఆల్రెడీ వెరీ లో మార్జిన్ బిజినెస్ అండ్ హైలీ కాంపిటేటివ్ బిజినెస్ సో ఈ బిజినెస్లో రిలయన్స్ ఉంది ఈ బిజినెస్లో టాటా టాటా స్టోర్స్ ఉన్నాయి బిర్లా బిర్లా మనకి ఆదిత్య బిర్లా రైట్ సో మనకి బిగ్ బజార్ ఇవన్నీ లాట్ ఆఫ్ మోర్ అని చెప్పి స్పెన్సర్స్ అని చెప్పి లాట్ ఆఫ్ లాట్ ఆఫ్ అట్రాక్షన్ లాట్ ఆఫ్ కాంపిటీషన్ అనేది ఈ ఫీల్డ్లో ఉంది బట్ డిమార్ట్ ఈజ్ అన్ ఎక్సలెంట్ కంపెనీ అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు బట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఐ హ్యాడ్ నెవర్ లుక్డ్ ఇన్ టు డీ మార్ట్ ఓకే సో దీస్ ఆర్ మై వ్యూస్ సో లాక్డౌన్ రిస్ట్రిక్షన్స్ వల్ల అండ్ మరింత ఈ లాక్డౌన్ వల్ల ఈ కంపెనీ అనేది ఎఫెక్ట్ అవుతుంది ఓకే సో ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉండి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ నేను చెప్పను ఓకే వెళ్ళి మీరు ఫ్రెష్గా ఇప్పుడు ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయమని బట్ ఆల్రెడీ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మేబీ వాళ్ళ వ్యూ మే మేబీ డిఫరెంట్ వ్యూ ఉండొచ్చు మేబీ వెరీ లాంగ్ టర్మ్కి దే ఆర్ వ్యూయింగ్ దిస్ కంపెనీ సో అలాంటి వాళ్ళు యూ కెన్ స్టే ఇన్వెస్టెడ్ ఓకే అండ్ అలా కాకుండా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ పైన నేను అంత ఇంట్రెస్ట్ చూపించను ఎవరిని కూడా సజెస్ట్ చేయను ఇది లాంగ్ టైం నుంచి నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం బట్ ఇట్ ఈజ్ అప్ టు యూ ఇన్వెస్టర్కి ఇన్వెస్టర్ షుడ్ అండర్స్టాండ్ దీనిలో ఉన్న రిస్క్స్ ఏంటి అలాగే దీనిలో ఉన్న మనకి పాజిటివ్స్ ఏంటి వీటిల్ని మనం అనలైజ్ చేసుకొని ఇన్వెస్టర్ షుడ్ డిసైడ్ మనం ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది ఓకే సో షార్ట్ టర్మ్కి అయితే కనుక ఈ స్టాక్లో వీ కెన్ సి రైట్ సో ఈ ఈ సారీ ఈ ఈ స్టాక్ మనకి చూడండి ఆఫ్టర్ దిస్ కన్సాలిడేషన్ ఓకే సో ఇక్కడ నేను మీకు చూపిస్తాను సో స్టాక్ మనకి మార్చ్ ట్వంటీ వన్ ఓకే మార్చిలో ఆల్ టైమ్ హైస్ దగ్గర దగ్గర త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ వెళ్ళింది ఆ తర్వాత ఒక కన్సాలిడేషన్లో రన్ అవటం జరిగింది అండ్ ఇక్కడ మనం చూడొచ్చు ఈ ఈ ఈ ప్లేస్లో మనకి బేర్ ట్రాప్ అనేది ఫామ్ అవటం జరిగింది ఓకే అండ్ నా మనకి అప్ సైడ్ బ్రేకౌట్ ఇవ్వటం జరిగింది సో మీరు దగ్గర దగ్గర టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఓకే సో ప్రీవియస్ లో అనుకోవచ్చు ఈ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ మీరు స్టాప్ స్టాప్లాస్గా పెట్టుకొని స్టాక్లో మీరు ఎంటర్ అవ్వచ్చు అండ్ మోర్ ఈ ప్రీవియస్ హై త్రీ థౌజండ్ టూ నైంటీ ఆర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ని బ్రేక్ చేస్తే కనుక మీరు మరింత క్వాంటిటీని యాడ్ చేయొచ్చు సో ఇఫ్ ద స్టాక్ బ్రేక్స్ బిలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ

నంబర్ ఆఫ్ స్టోర్స్ ఆన్లైన్ ప్రెజెన్స్ ఇవన్నీ కూడా పాజిటివ్స్ ఉన్నాయి కేవలం నెగిటివ్సే కాదు బట్ ఎకానమిక ఎకానమీ సైడ్ అండ్ ఈ కోవిడ్ కారణాలు అండ్ హై కాంపిటేటివ్ బిజినెస్ ఇవన్నీ నెగిటివ్స్ ఓకే సో వీటిల్ని బ్యాలెన్స్ చేసుకొని ఇన్వెస్టర్స్ షుడ్ అండర్స్టాండ్ అండ్ ఇన్వెస్ట్ ఓకే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో పైన మీ కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్